చియాన్ విక్రమ్ పారంజిత్ దర్శకత్వంలో వచ్చిన సైన్మా తంగలాను ఇక ఈ సైన్మా విడుదలయ్యి థియేటర్ల రెండు వారాలు అయితే మంచిగా గిప్పడికి సక్సెస్ఫుల్ గా నడుస్తూనే అయితే ఈ సైన్మాకు ఓ వర్గం ప్రజలకి మంచి ఆదరణ అయితే లభిస్తున్నది ప్రశంసలు అయితే అందుకుంటున్నది మరో వర్గంకి వెళ్ళి మిక్స్డ్ టాక్ అయితే వస్తున్నది ఇక ముఖ్యంగా తంగలానికి మాత్రం ఓ వర్గం వాళ్ళు కొన్ని అంశాల వరకు ఇక వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు అంటున్నారు ఎందుకంటే పారంజిత్ దర్శకుడు ఇక ఆయన కులరహిత సమాజం కోసము బలితప్పించే వ్యక్తి గనక కాదలగిట్లా ఆ సమాజం కోసం అని చెప్పేసి పోరాడే వ్యక్తి లెక్క చూపిస్తాడని చెప్పేసి మనకి అంటున్నారు అన్నమాట ఇక ఏదైతే ఇది విషయం పక్కకు పెడితే ఇప్పుడు రెండు వారాలు పూర్తి చేసుకున్న క్రమంలో ఇక మొదటి వారం ఎన్ని థియేటర్లు వచ్చినాయనంటే అంటే నూట నలభై యొక్క థియేటర్లతో సైన్మ విడుదల వేసిర ఇక సైన్మాకి రోజు రోజుకి ప్రేక్షక ఆధారణ పెరుగుతున్నదని తెలుస్తూనే ఉన్నది ఇక ఆ తర్వాత రెండో వారం కెళ్ళి వచ్చేసరికి రెండు వందల యాభై ఒక్క థియేటర్ల వరకు అది పెరిగిందంట ఇక చూసిరా ఆనే అర్థమవుతున్నది ఇక తెలుగు రాష్ట్రాల మంచిగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో థియేటర్లు వెంచిరని అర్థం ఉన్నది ఇక ఇప్పుడు మొదటి వారం రెండో వారం చూసుకుంటే మొత్తం మూడు వందల తొంభై ఒక్క థియేటర్ల వరకు గివి పెరిగిందని చెప్పుకోవచ్చు ఇక ఇందులో గీ ముచ్చట పెడితేవలైతే మేజర్ ప్లేస్ అని అంటే మన విక్రమ్ విక్రమ్ అసలు ఆయన నటన అద్భుతంగా నటించి అందరిని ఆకట్టుకుంటున్నారని కొనియాడుతున్నారంట ఇక ఓ వర్గం వాళ్ళు శివపుత్రుడు సైన్మాల ఆ స్థాయిల నటన ఇక ఈ సైన్మాల ఈయన సినీ విశ్లేషకులు ఇట్లా అంటున్నారంట ఇక అంతే సైన్మల జీవి ప్రకాష్ సంగీతం గిట్ల దీనికి ప్లేస్ అయిందని అంటున్నారు దానికి తోడు ఇక అదనపు బోనస్ ఏంది అని అంటే మాలవిక మోహన్ నటన అట్లనే విక్రమ్ చేసిన అద్భుతమైన నటననే దీన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తున్నాయని అంటున్నారు వీటన్నిటికి తోడు కథ పరంగా ఇక ఏదైతే విజువల్స్ చూపిస్తుంది గిట్లా చాలా సహజంగా చూపించడంతో ఇక మంచి కథతో ఉన్నది కాబట్టి సామాన్య ప్రజలకిట్లా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నదని మాటైతే వినబడుతున్నది మొత్తం మీద ఈ సైన్మాకి థియేటర్ల పరంగా చూసుకుంటే హాట్ టాపిక్ లెక్క ఇప్పుడు దూసుకోబోతున్నదని చెప్పుకోవచ్చు ఇక ఏదైనా కానీ రానున్న రోజుల థియేటర్ల పరంగా వీళ్ళు అనుకున్న టార్గెట్ కంటే కలెక్షన్ల పరంగా గది బ్రేక్ చేసి ఇంకా ఎక్కువ కలెక్షన్లు లభిస్తాయని ఆశిస్తున్నారంట ఇక సైడ్ మా మీరు ఇట్లా చూసేదా ఇక చూస్తే మీకు నచ్చిందా ఇక మీకు నచ్చిన అంశాలు ఏంది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టురి అట్లా నాడు గంటుటో అది కూడా నొక్ మళ్ళొస్తా